గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్, వందే మాతరం. ఇది కాస్త ముఖ్యమైన వీడియో అండి. మీరు కూడా తెలుసుకొని తెలియని వాళ్ళకి, మన హిందూ బంధువులకి తెలియజెప్పే ప్రయత్నం చేయండి. ఈ మధ్య మన ఫాలోవర్స్ కొందరు నాకు కొన్ని వీడియో క్లిప్స్ పంపించారండి. వీడియో లింక్స్ పంపిస్తే ఏమిటని ఆ వీడియోస్ అన్ని కూలంకషంగా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ముఖ్యంగా గ్రామాల్లో బాబాలు స్వామీజీలు అని చెప్పేవాళ్ళు, లేదా జ్యోతిష్ కులమో మాకు అన్నీ తెలుసు అని ప్రచారం చేసుకునే వాళ్ళు కొందరు ఏ విధమైన ప్రచారాలు చేస్తున్నారంటే, ఈ గ్రామాల దగ్గర అడవుల్లో ఒక సంజీవిని అనే మూలికలు లేదా మొక్కలు ఉన్నాయి, అవి మాకు దొరికాయి, వాడిని వాడి మేము కొందరు మరణించిన వాళ్ళ ముక్కు దగ్గర కూడా పెట్టి వాసన చూపించి ఆ పసర మొహం మీద చల్లి వాళ్ళని బ్రతికించి లేపి కూర్చోబెట్టాము, ఈ విధమైన ప్రచారాలు చేస్తున్నారు. చాలా దురదృష్టకరమైన ఘటన ఏమిటంటే, ఈ విధమైన ప్రచారాలు యూట్యూబ్ మాధ్యమంగా చేస్తున్నారు. వీటి గురించి చర్చిస్తూ యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నారు. ఈ విషయం గురించి ఖచ్చితంగా అవగాహన కలిగించండి అని మన ఫాలోవర్స్ కొందరు నన్ను మరీ మరీ రిక్వెస్ట్ చేశారు. ఇంతే కాదండి, మనకి సనాతన ధర్మంలో మూఢనమ్మకాలకు అసలు స్థానం లేదు. కానీ మేము కూడా హిందువులమే, సాధువులమే అని చెప్తూ కొందరు దొంగ బావాలు స్వామీజీలు. ఈ మధ్య కాలంలో నేను చూసిన ఇంకో కేసు ఏంటంటే, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మరణించాడు. శరీరాన్ని ఎక్కడ పెట్టారు, బంధువులందరినీ పిలుస్తూ ఉన్నారు. యహ సాయంత్రం లోపల అంత్యక్రియలు చేద్దామని ఆయన తయారవుతూ ఉండగా వాళ్ళ బంధువుల్లో నుండి ఒక ఆవిడ వచ్చి, మా గురువు గారు ఉన్నారు పలానా చోట, ఆయన మరణించిన వాళ్ళని ఎంతో మందిని బ్రతికించాడు, ఆయనకి అలాంటి పవర్స్ ఉన్నాయి, ఆయనకి దేవుడు అమ్మవారు పిలిస్తే పలుకుతూ ఉంటారు, ఆయనకు నేను ఫోన్ చేస్తాను, అక్కడ నుంచే మంత్రం వేసేస్తే ఇక్కడ చనిపోయిన మనిషి లేసి కూర్చుంటాడు, కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ శవాన్ని కదిలించకండి అని చెప్తే, ఈ మాట నమ్మి సాయంత్రం అంత్యక్రియలు చేయాలి అనుకునే వాళ్ళు ఈవిడ మాటలకి 2-3 రోజుల పాటు శవాన్ని కదిలించకుండా బంధువులతో శవాన్ని అంతపెట్టి కూర్చున్నారు. ఆవిడ వాళ్ళ గురువు గారికి ఫోన్ చేసి ఇలాగా బ్రతికించాలి అని చెప్తే, నేను ఆమంత్రం చేస్తానులే అని కాసేపు, ఈ మంత్రం చేస్తానులే అని కాసేపు, ఆ ధ్యానం చేస్తాను, నాకు ధ్యానంలో కనపడుతుంది అని కాసేపు, అలా చెప్పి ఇలా చెప్పి కాసేపు ఒక రోజులో అలా బిల్డప్ కొట్టేసి ఆ తర్వాత ఫోన్ ఆఫ్ చేసేసుకున్నారు. అప్పటి వరకు మరణించిన వ్యక్తులు వేసి కూర్చుంటాడేమో అని ఆశపడిన ఇంటి వాళ్ళందరూ కూడా ఇతడు ఫోన్ ఆఫ్ చేసుకొని ఏ రెస్పాన్స్ లేకపోయేసరికి ఊసురోమని, అప్పటికి ఊర్లో పెద్దలు కూడా వచ్చి కాస్త గొడవ చేసి వాళ్ళకి అర్థమయ్యాలని ఆశ చెప్తే, వాళ్ళు బాధ దిగుమింగుకొని అంత్యక్రియలకు తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించారు. అంటే దేశం ఎంత ప్రతిపదాన వెళ్తూ ఉన్నా కూడా, అందరూ చదువుకుంటున్నా కూడా, అందరికీ వీడియోలు అవన్నీ కూడా ఇంటర్నెట్ ఈ యూట్యూబ్ సోషల్ మీడియా అంత దగ్గర అవుతున్నా కూడా, వాటి నుండి కూడా ఈ సోషల్ మీడియా నుండి కూడా అజ్ఞానాన్ని, అంధవిశ్వాసాలను ప్రచారం చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. అంటే ఏం చెప్పాలండి ఇంకా. ఇలాంటివన్నీ కూడా నమ్మే వాళ్ళు ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, భూమి ఆనాటికి ఈనాటికి మారకుండా అంతే ఉన్నా దారిలో సారం పూర్తిగా తగ్గిపోయింది. త్రేతాయుగం నాటి పరిస్థితి వేరు, తర్వాత ద్వాపర యుగంకి వచ్చేసరికి కొంత, ఈ ఘోరమైన కలికాలంలో ఇంకా చాలా డ్యామేజ్ అయిపోయింది. రకరకాల మూలికలు లేవా అంటే ఉన్నాయి. మనకి ధన్వంతరి ఆయుర్వేద శాస్త్రం నిండా విపరీతంగా చెప్పబడి ఉన్నాయి. మహాభారతంలో కూడా మనకు ఒక కథ ఉంటుంది. పరీక్షిత్ మహారాజుని తక్షకుడు కాట వేయబోతున్నాడు అనే విషయం తెలిసిన తర్వాత ఒక ఆ రాజ్యంలోని ఒక గొప్ప ఆయుర్వేద వైద్యుడు ఎలా అయినా సరే రాజుగారిని బ్రతికించుకోవాలి అని కొన్ని మూలికలు తీసుకుని పెడుతూ ఉంటాడు. ఆ విషయం గమనించి కాట వేయబోయే తక్షకుడు వేరే ఇంకొక రూపంతో అక్కడికి వచ్చి, నీలో నిజంగా అంత శక్తి ఉందా, అంత గొప్ప వైద్యుడు అనుగు, అయితే నేను టెస్టే తెచ్చుకున్నాను, ఒకసారి చూపించు అని ఎదురుగా ఉండే ఒక పెద్ద మహావృక్షాన్ని చూపించి, ఈ మహావృక్షాన్ని నీ దగ్గర ఉన్న మూలికల ద్వారా దగ్ధం చేయి. ఇలా అడిగితే వెంటనే ఆ వైద్యుడు తన మూలికల సంచిలో నుండి కొన్ని మూలికలు తీసి ఆ చెట్టుకు తాకిస్తే ఆ చెట్టు తక్షకుడు చూస్తూ ఉండగానే కంప్లీట్గా మస అయిపోయింది, మాడిపోయింది. తర్వాత ఈ చెట్టును మరలా సజీవంగా చేయి, ఎలా ఆకులతోటి కొమ్మలతోటి విలసిల్లుతూ ఉందో ఆ చెట్టు అలాగే చేయని తక్షకుడు అడిగితే తన మూటలో నుండి ఇంకొన్ని మూలికలు తీసుకొని వెళ్ళి ఆ చెట్టుకు చూపిస్తే ఆ బూడిద కుప్ప అంతా కూడా ఇంతకుముందు ఎలా చెట్టుగా ఉందో అలా యథావిధిగా చెట్టుగా మారిపోయింది. ఎవరినైనా సరే చంపేయగల, ఏ పరిస్థితిలో చనిపోయినా సరే వాళ్ళని బ్రతికించగల ఆయుర్వేద వైద్యులు ఈ పవిత్ర భారతావనిలో ఉన్నారు. సనాతన ధర్మం గొప్పతనమే అలాంటిది. కానీ రోజులు యుగాలు గడుస్తూ వచ్చే కొద్దీ భూమిలో సారం తగ్గిపోయింది. అంతెందుకండి, 20-30 సంవత్సరాల క్రితము కూరగాయలు పళ్ళు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా మారిపోయాయి, మన కళ్ళ ముందే మారిపోతున్నాయి కదా. ఎప్పుడో త్రేతాయుగం నాడు అప్పట్లో లక్ష్మణ స్వామి వారు పడిపోతే వాళ్ళ ఆ వానర సేనలో ఉండే ఒక వైద్యుడు టెస్ట్ చేసి, సంజీవిని ఒక మూలిక ఉంటుంది, అది పలానా పర్వతం మీద ఉంటుంది, ఆ మూలిక ఆ చెట్టు ఉండే లక్షణాలు ఇలా ఉంటాయి,
అనేసి ఆంజనేయ స్వామికి చెప్పి తీసుకురామని పంపించాడు. ఆయన పర్వతం మీదకి వెళితే ఆ మూలిక రకరకాల చెట్లునే మూలికను కనిపెట్టలేకపోయాడు. దాంతో ఆ కొండనే తీసుకొచ్చేసాడు. ఆ వైద్యుడు వెళ్ళేసేసి ఆ కొండ మీద ఆ మూలికలు ఎక్కడున్నాయో వెతికి ఆ మూలికలు తీసుకొచ్చి లక్ష్మణ స్వామి వారిని పునర్జీవితుడు చేసి ఆ మూర్ఛనుడి తేరుకొని లేసి కూర్చొని స్వస్థపడ్డాక మరలా ఆ పర్వతాన్ని తీసుకెళ్లి ఆంజనేయ స్వామి ఎక్కడ తీసాడో అక్కడ పెట్టొచ్చాడు. ఎప్పుడు జరిగింది ఇది? త్రేతాయుగంలో జరిగింది. అప్పటికి ఇప్పటికి భూమిలోనూ ఈ వృక్షరాశుల్లోనూ ఈ చెట్లు జంతుజాలంలోను ఎన్ని మార్పులు వచ్చాయి, ప్రకృతిలో ఎంత మార్పు వచ్చింది. పైగా మన ఇప్పుడు తినే తిండి, తాగే పాలు, నీళ్లు అన్నీ కూడా దూషితమైపోయి కలుషితమైపోయి మందులు వేసినవి, కెమికల్స్ కలిపినవి, వాటితో బ్రతుకుతున్నాం. భూమి మీద విపరీతంగా ఈ కెమికల్స్ ప్రభావం ఉంది, రసాయనాల ప్రభావం ఉంది. తద్వారా భూమికి సారం పోతుంది. వర్షాలు అవన్నీ కూడా సరైన సమయంలో పాపాలు పెరిగిపోయిన కారణంగా కురడం లేదు. ఇలాంటి కలి రోజుల్లో ఇంకా సంజీవని మూలికలు ఉన్నాయి. అవి మన ఊరు చివరున్న అడవుల్లోనే ఉన్నాయి. వాటిని తీసుకొచ్చి ముక్కుకు వాసని చూపిస్తే లేచి కూర్చుంటారు. ఇలాంటి ప్రచారాలు దయచేసి హిందూ బంధువులు నమ్మి అజ్ఞానంలో పడకండి. సమాజంలో మూఢనమ్మకాలు ప్రోత్సహించకండి. ఎవరైనా చనిపోతే ఏ మూలికను ఎవరో తీసుకొచ్చేసి బ్రతికిస్తారని, లేదంటే మనం నమ్మిన ఏ స్వామీజీనో బాబాజీనో ఏదో మంత్రం చేసేసి బ్రతికిస్తాడని, ఇలాంటి పిచ్చి ఆశలు పెట్టుకోకండి. శరీరానికి పుట్టుక ఎలా ధర్మమో మరణించడం కూడా అలాగే ధర్మం. భగవద్గీత విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఇప్పటికి కూడా మన హిందూ బంధువులు ఎంతో మంది మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళే కాదండి, సిటీలో ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కూడా ఎవరో బాబాజీలు, మంత్రవేత్తలు, స్వామీజీలు మందులు వాడకుండానే వీళ్ళ ఆరోగ్యాలు నయం చేసేస్తారని, వాళ్ళతో దేవుళ్ళు మాట్లాడతారని, వాళ్ళకి దేవతలు ప్రత్యక్షమవుతారని, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు ఏదో ఒక ప్రక్రియ చేసి వీళ్ళ ఆరోగ్యాన్ని కుదుటి పడేలా చేస్తారని, పెద్ద పెద్ద మొండి వ్యాధులు క్యాన్సర్ లాంటివి ఎలాంటివి కూడా తగ్గిస్తారని, ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియా మాధ్యమంగా హిందువులను ప్రత్యేకించి టార్గెట్ చేసి వీళ్ళని వెర్రివాడని చేసి వీళ్ళకి అవన్నీ డబ్బు గుంచడం కోసమని వీడియోస్ రూపంలో ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఇవన్నీ నమ్మకండి. ఎవరో చనిపోయిన బాబాలు, చనిపోయిన స్వామీజీలు, చనిపోయిన పీఠాధిపతులు వీళ్ళందరూ కూడా ఇంకా కలలో కనిపించి, లేదనుకుంటే వాళ్ళ చరిత్రలు చదివితే, లేదనుకుంటే ఏదో వాళ్ళకు సంబంధించిన పుస్తకాలు ఏవో ఒకటి చదవడం వలన గొప్ప గొప్ప రణాంతకమైన వ్యాధులు కూడా నయమైపోతున్నాయి. పెరాసిస్ తగ్గి కూర్చుంటున్నారు, క్యాన్సర్లు తగ్గి కూర్చుంటున్నారు. ఎవరో ముస్లిం బాబా విభూది నీళ్ళలో కలుపుకొని తాగేస్తే చాలు, క్యాన్సర్లు కూడా తగ్గిపోతున్నాయి. ఇలాంటి ప్రచారాలు విపరీతంగా హిందూ సమాజంలో చేస్తున్నారు. ఇవి నిజమే కాబోలు, ఇలా చాలా మంది తగ్గాయి కాబోలు అనేసి నమ్మి చాలా మంది వైద్యం చేయించుకోవట్లేదు. నాకు తెలిసిన ఒక వ్యక్తి నాకు డీటెయిల్స్ చెప్పాడు. ఏమిటో తెలుసా? ఒక పెద్ద ఆయన ఫుల్గా డయాబెటిక్ పేషెంట్. డయాబెటీస్కి మందులు వేసుకోకుండా ఎవరో ముస్లిం బాబా భస్మము తీసుకొచ్చుకొని నీళ్ళలో కలుపుకొని రోజు తాగడం వలన క్యాన్సర్లు తగ్గాయి, డయాబెటీస్ తగ్గదు అని ఇంట్లో వాళ్ళు ఎంత చెప్తున్నా మందులు వేసుకోకుండా రోజు రెండు పూట్ల భస్మం నీళ్ళలో కలుపుకొని తాగి ప్రాణాల మీద తెచ్చుకొని చచ్చిపోయాడు కూడా. సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు కొన్ని పరిధులు ఉంటాయి కాబట్టి వాళ్ళ ఊరు పేర్లు ఆ వివరాలు నేను ఇక్కడ చెప్పడం లేదు, గోప్యంగా ఉంచుతున్నాను. మనకి నిజము, వాస్తవము లేదా సత్యము తెలిస్తే చాలండి. ఇలాంటి పిచ్చి ప్రచారాలకి, మూఢనమ్మకాలకి, అంధవిశ్వాసాలకి హిందువులు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. దైవం కనబడిన వాడు, భగవత్ సాక్షాత్కారాన్ని పొందినవాడు, జ్ఞాన సౌభార్జన చేసినవాడు, వైరాగ్యవంతుడు, పరమ పవిత్రుడైనవాడు, ఎవరి దగ్గర నుండి ఏది ఆశించిన వాడు, అందరికీ ఉపకారమే చేయాలనుకునేవాడు అలాంటి నిజమైన సాధువులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ విధంగా సోషల్ మీడియాలో కూర్చొని నాకు అదే ఇంది, నాకు ఇదే ఇంది, నాకు అది తెలుసు, నేను ఇది చేయగలను, నేను చనిపోయిన వాడందరి కూర్చోబెట్టాను, నా దగ్గర ఆ వైద్యం ఉంది, ఈ మూలికలు ఉన్నాయి, ఇలాంటివి ఎవరు చెప్పారు? చెప్తున్నారు అంటే జనాలను ప్రభావితం చేయడం కోసం చెప్తున్నారు. ఇది చూసి మీరు ఆహా గురువు గారు, ఓహో బాబాజీ అనేసి అక్కడికి వెళ్ళారంటే తర్వాత వాళ్ళు మన దగ్గరుండే డబ్బులు మూటలు మొత్తం దండుకొని సినిమా చూపించి అన్ని రకాలుగా నాశనం చేసి మనల్ని భ్రష్టు పట్టించి బజార్లో నుంచో పెడతారండి. అప్పుడు ఈ పనులన్నీ దేవుడే చేశాడు అని ఆ పరమాత్మకి దోషం అంటగట్టకండి. మనుషులను నమ్మి చెడిన వాళ్ళు ఉన్నారు, కానీ దైవాన్ని నమ్మి చెడిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఏ సమస్యలున్నా కూడా మనం మానవ ప్రయత్నం చక్కగా చేసుకుంటూ ధర్మం తప్పకుండా బ్రతుకుతూ భగవంతుణ్ణి ఆశ్రయించాలి, భగవంతుడి పట్ల విశ్వాసం ఉంచాలి. గొంతెమ్మ కోరికలు ఉండకూడదు. రకరకాల మూలికలన్నీ కలిపేసి బంగారం తయారు చేయొచ్చు. స్వర్ణ భస్మ యోగం అంట. రకరకాల మూలికలు తెచ్చి కలిపేస్తే లేదా మంత్రాన్ని తెస్తే బంగారం రెడీ అయిపోయిందంట. ఎవరికి ఎవరితంగా కోరికలు ఉంటాయో, రకరకాల ఆశలు ఉంటాయో, తేలికగా ఈజీ మనీ కోసం ఆశపడి ఈజీగా సుఖపడిపోదాము అలా వెంపర్లాంటి ఉంటుందో వాళ్ళందరినీ ముంచడం అనేది వీళ్ళ టార్గెట్.
అర్థమవుతోంది కదా. మరలా చెప్తున్నాడు, సనాతన ధర్మంలో ఏ విధంగా కూడా ఇలాంటి అంధవిశ్వాసాలకి మూఢనమ్మకాలకి చోటు లేదు. అందరూ తెలుసుకొని ఇలాంటి ఫేక్ వీడియోల బారి నుండి, ఫేక్ గురువులు, ఫేక్ బాబాలు, ఫేక్ స్వామీజీల బారి నుండి, అలాగే మాతాజీల బారి నుండి హిందూ జనాలు అప్రమత్తులై ఉండాలి. తెలియని వాళ్ళకి అందరికీ చక్కగా అవగాహన కలిగించండి. ఎవ్వరూ చెడిపోకుండా మోసపోకుండా చూసుకుందాము. ధర్మరక్షత రక్షిత లోకా సమస్త సుఖ్నభవంతు. జయ శ్రీరామ్. జై భారత్. జై హింద్. కరిష్ణ అర్పణం.